గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. తెలంగాణ మంత్రివర్గం కూర్పు పైన రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక స్పష్టతతో ఉన్నారా అంటే దానికి అవుననే సమాధానం దక్కుతుంది. సామాజిక వర్గాల పరంగా అలానే జిల్లాల పరంగా కూడా ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గానికి సంబంధించినటువంటి అమరిక పైన ఇప్పటికే రేవంత్ రెడ్డి కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో ఏఐసీసీ ముందర కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్టుగా సమాచారం ఉంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి బట్టి విక్రమార్కకి ఇవ్వాలనేటువంటి అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తుంది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవికి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి అక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారనేది కూడా సమాచారం. ఉప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు సీతక్కను కూడా ఉప ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ప్రతిపాదన రేవంత్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే ఆ పదవి తీసుకోవడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే తనకు ఆ పదవే అవసరం లేదనేటువంటి వాదనని బట్టి విక్రమార్క అధిష్టానం పెద్దల ముందర వినిపించినట్టుగా సమాచారం. ఒకవేళ అదే నిజమైతే గతంలో ఉన్నటువంటి సంప్రదాయాలను బట్టి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఉండేది, అది కూడా కోనేరు రంగారావు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడికి ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మెయింటైన్ చేశారు, ఒకటి మైనారిటీ వర్గానికి మరొకటి దళిత వర్గాలకి ఆయన కేటాయించినటువంటి పరిస్థితి. ఇదే ఫార్ములాని కాంగ్రెస్ క్యాబినెట్లో కూడా ఫాలో అయితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ ఈ ప్రతిపాదన రేవంత్ రెడ్డి చేసి ఉంటే బట్టి విక్రమార్క ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయితే సీతక్క ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీని ప్రతిపాదిస్తూ మైనారిటీ వర్గాలకు కూడా న్యాయం చేయాలనేటువంటి మరొక ప్రతిపాదనని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు అనేటువంటి వాదనకి రేవంత్ రెడ్డి సహా అందరూ వ్యతిరేకత తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రెండు ఇద్దరికి ఇచ్చేటువంటి పక్షంలో అయితే ఎట్టి పరిస్థితిలో తనకు ఆ పదవి అవసరం లేదని బట్టి విక్రమార్క చెప్పడంతో అధిష్టానం పెద్దలు దీనిపైన ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ అంశం పైన కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలా, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండాలా అనే అంశం పైన కూడా అందరి అభిప్రాయాల్ని సేకరించి అధిష్టానం ఏఐసీసీతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డిస్కస్ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా అటు డీకే శివకుమార్తో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పరిశీలకుల బృందం డిసైడ్ చేసింది. అంటే మొదట ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసేటువంటి క్రమంలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తే ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు ఉంటారా, ఒకరి చేతే చేయించాలనేటువంటి అంశానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అధిష్టానం చేతుల్లోనే పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశమే లేదంటున్నారు ఆయన సన్నిహితులు. దీనికి ప్రధానమైనటువంటి కారణం సీతక్క ముఖ్యమంత్రి అభ్యర్థి కాగలిగినటువంటి అనుభవం ఉన్న నాయకురాలు అని కూడా ఆయన గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఆయన అభ్యర్థిత్వాల విషయంలో రాజీ పడకపోవచ్చు, కానీ మైనారిటీ వర్గాలకు కూడా న్యాయం చేయాలంటే దానికి కూడా సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే బట్టి విక్రమార్క ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అనే వాదానికి ఎంతవరకు తలగ్గుతారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.